ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య సిక్కింలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం పలు కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను వర్చువల్గా ప్రారంభిస్తున్నారు గుజరాత్లో తొలి విడత శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రేపు జారీ అవుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది వచ్చే రెండేళ్లలో దేశం ఇరవై శాతం జీవ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు రంగం సిద్దమైందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పన్నెండవ తేదీన రామగుండం సందర్శించి ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు సిక్కింలో రెండు రోజుల పర్యటన కోసం రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు గ్యాంగ్టక్ చేరుకున్నారు ఆమెకు సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్ ముఖ్యమంత్రి పిఎస్ తమాంగ్ స్వాగతం పలికారు ఈ సాయంత్రం ఆమె పలు కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను వర్చువల్గా ప్రారంభిస్తారు పశ్చిమ బెంగాల్ను సిక్కింతో అనుసంధానం చేస్తూ జాతీయ రహదారిపై నిర్మించిన అటల్ సేతు వంతెనను ఆమె ప్రారంభించే వాటిల్లో ఒకటి గ్యాంగ్టక్లో లో రాష్టపతికి పౌర సన్మానం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఈ సాయంత్రం జరుగుతాయి రేపు రాష్టపతి నామ్చి దక్షిణ సిక్కింలలో పర్యటించి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముచ్చటిస్తారు గుజరాత్ గుజరాత్లో తొలి విడత శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రేపు జారీ అవుతుంది ఆ వెంటనే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతుంది డిసెంబర్ ఒకటిన మొదటి దశ ఐదవ తేదీన రెండవ దశ పోలింగ్ జరుగుతుంది గుజరాత్ ప్రస్తుత శాసనసభ పదవీ కాలం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిది వరకు ఉంది మొదటి దశలో ఎనబై తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరగనుండగా నామినేషన్లు దాఖలు చేసే గడువు నవంబర్ పద్నాలుగుతో ముగుస్తుంది నవంబర్ పదిహేనున పరిశీలన జరుగుతుంది నామినేషన్ల ఉపసంహరణ గడువు పదిహేడవ తేదీగా నిర్ణయించారు డిసెంబర్ ఎనిమిదిన హిమాచల్ ప్రదేశ్ తో పాటు గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఇసుదాన్ గాధ్వి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు అహ్మదాబాద్లో విలేకరుల సమాపేశంలో ప్రకటించారు ప్రజల స్పందనను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసిందని ఆయన స్పష్టం చేశారు ఈ నెల పన్నెండున ఎన్నికలు జరిగే హిమాచల్ ప్రదేశ్లో ప్రచార గడువు ఇంకా ఆరు రోజులే మిగిలి ఉంది వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు రాష్ట వ్యాప్తంగా బహిరంగ సభలు రోడ్ షోలు ఏర్పాటు చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు కాంగ్రా హమీర్పూర్ బిలాస్పూర్ షిమ్లా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు కృషి చేస్తున్నారు ఈ నెల పన్నెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి రాష్ట పర్యటనలో రామగుండం సందర్శించి రామగుండం ఎరువులు రసాయనాల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు ఆరు పేల నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించారు రోజుకు సుమారు మూడు పేల ఎనిమిది వందల యాబై మెట్రిక్ టన్నుల యూరియా రెండు పేల మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది ఏడాదిలో ఉత్పత్తి అయ్యే సగం ఎరువుల నిల్వల్ని తెలంగాణకు కేటాయిస్తారు వచ్చే రెండేళ్లలో దేశం ఇరవై శాతం జీవ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు రంగం సిద్దమైందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు ఈ రోజు కొచ్చిన్లో జరిగిన అర్బన్ మొబిలిటీ ఇండియా పదిహేనవ సదస్సును ప్రారంభించి ప్రసంగిస్తూ నిజానికి ఈ లక్ష్యం రెండు పేల ముప్పై వరకు సాధించాలని అనుకున్నా చాలా ముందుగానే చేరుతున్నామని పేర్కొన్నారు శాతం జీవ ఇంధనం ఉత్పత్తి వల్ల దేశానికి గత సంవత్సరం నలబై పేల కోట్ల రూపాయలు ఆదా అయిందని మంత్రి చెప్పారు ప్రతిరోజు ఆరు కోట్ల మంది తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకోవడానికి పంపుల వద్దకు వెళ్తారని ఆయన అన్నారు ప్రస్తుతం రోజుకు యాబై లక్షల బ్యారెళ్ల ముడిచమురు అవసరముండగా మరికొన్నేళ్లలో ఇది డెబ్బై లక్షల బ్యారెళ్లకు పెరగనుందని కేంద్ర మంత్రి చెప్పారు మహారాష్ట మహారాష్ట్ర కర్ణాటక రాష్టాల సరిహద్దుల్లోని అన్ని జిల్లాల్లో స్థానిక పరిపాలనలో సమన్వయం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉభయ రాష్టాల గవర్నర్లు భగత్ సింగ్ కోషియారి థావర్చంద్ గెహ్లోత్తున్నారు అధికారులను ఆదేశించారు ఈరోజు కొల్హాపూర్లో ఉభయ రాష్టాలకు సంబంధించిన అంశాలపై ఒక సమన్వయ సమావేశం జరిగింది ఉభయ రాష్టాల గవర్నర్ల సమక్షంలో జరిగిన ఈ సమాపేశంలో ఐదు జిల్లాల కలెక్టర్లు పోలీసు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు ఈజిప్టులో ఎల్లుండి నుంచి ఈ నెల పద్దెనిమిది తేదీ వరకు జరిగే కాప్ ఇరవై ఏడు దేశాల సదస్సుకు మన పర్యావరణ అటవీ వాతావరణ మార్పు శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం హాజరవుతుంది పారిస్ ఒప్పందం విధించిన లక్ష్యాల సాధనకు తీసుకోవలసిన చర్యల గురించి సభ్య దేశాలు ఈ సదస్సులో చర్చించనున్నాయి ఈ సదస్సులో తీసుకునే నిర్ణయాలకు వాటి అమలుకు ఈజిప్టు చేపట్టే చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వడానికి మన దేశం సంసిద్దత తెలిపింది కాలుష్యాన్ని నివారించేందుకు వరిగడ్డి నిర్మూలన అందరి బాధ్యత అని ఇందుకోసం సరైన నిర్వహణ ప్రక్రియ చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు ఢిల్లీలోని పూసాలో ఈరోజు జరిగిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ దిల్లీ రాష్టాలకు ఈ చర్యల కోసం కేంద్రం మూడు పేల కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయా రాష్టాల వద్ద వరిగడ్డి నిర్మూలన కార్యక్రమానికి అందుబాటులో వచ్చిన రెండు లక్షల యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నరేంద్ర సింగ్ తోమర్ ఆ రాష్టాలను కోరారు ప్రధానమంత్రి విజన్ ను అనుసరించి దేశవ్యాప్తంగా చేపట్టిన రెండవ దశ ప్రత్యేక కార్యక్రమం అద్భుత విజయం సాధించిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు గత నెల రెండవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు నెల రోజులు ఈ కార్యక్రమం జరిగింది ఎనబై ఎనిమిది లక్షల చదరపు అడుగుల స్థలంలో చెత్త తొలగించడం జరిగిందని దీనివల్ల మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆయన ఈ రోజు విలేకరులకు తెలిపారు గత సంవత్సరం చేపట్టిన ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం కంటే ఈసారి పదిహేను రెట్లు ఎక్కువగా సాగిందని జితేంద్ర సింగ్ వివరించారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి బీజేపీ కుట్ర చేసిందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పెల్లడించిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చెక్ మాట్లాడుతూ అటువంటి ప్రయత్నం తాము ఎప్పుడూ చేయలేదని ఈ నిందితులతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ప్రభుత్వంపై అదుపు కోల్పోయిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం జరిగిందని చెబుతున్న చంద్రశేఖరరావు గతంలో ఎన్నో ఫిరాయింపులను ప్రోత్సహించారని తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీలను ధ్వంసం చేశారని విమర్పించారు ఆకాశవాణి భారత ఎన్నికల సంఘంతో కలిసి ఓటర్లకు అవగాహన కల్పించేందుకు మతదాత జంక్షన్ పేరుతో వారం వారం ప్రసారమయ్యే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నిమిషాల వరకు హండ్రెడ్ పాయింట్ వన్ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్పై ఈ కార్యక్రమం ఐదవ ఎపిసోడ్ ప్రారం అవుతుంది ఎన్నికల ప్రక్రియలో సమాచార సాంకేతిక పరిజ్ఞాన పాత్ర అనే అంశంపై ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై హైదరాబాద్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ప్రతి శుక్రవారం పదిహేను నిమిషాల సేపు తెలుగుతో సహా ఇరవై మూడు భాషల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి ముందు విశేషాలు సిక్కింలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం పలు కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలను వర్చువల్గా ప్రారంభిస్తున్నారు గుజరాత్లో తొలి విడత శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రేపు జారీ అవుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది వచ్చే రెండేళ్లలో దేశం ఇరవై శాతం జీవ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు రంగం సిద్దమైందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పన్నెండవ తేదీన రామగుండం సందర్శించి ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు